ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దిశగా ముందుగానే వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ఇన్ఛార్జ్లను నియమించడం జరిగింది. ఇప్పుడు ఇదే ఫార్ములాని చంద్రబాబు ఫాలో అవుతున్నారు. ఈ తరుణంలో ఇటీవల ఇన్ఛార్జ్లను ప్రకటించిన చంద్రబాబు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. విజయవాడ పార్లమెంటు ఇన్ఛార్జిగా ప్రకటించిన నిత్యం రఘురాం పేరుపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దాదాపు ప్రత్యక్ష రాజకీయాలకు పార్టీలకు పదేళ్లుగా దూరంగా ఉంటున్నారు. 2009 తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు. అలాంటి నిత్యం రఘురాంను సడన్ గా తెరపైకి చంద్రబాబు తీసుకురావడం టీడీపీ వర్గాలను ఆశ్చర్యపరిచినట్లు టాక్. నిట్టెం రఘురాం కృష్ణా జిల్లా నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. 1999 ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. అలాంటి నాయకుడిని పిలిచి చంద్రబాబు ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఆయన్ని ఎందుకు తీసుకున్నారు అని తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారట. విజయవాడ లోక్సభ స్థానం అంటే తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి ఉంటుంది. అందుకే చంద్రబాబు స్పెషల్ గా ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ స్థానాన్ని గత 2 పర్యాయాలుగా టీడీపీ గెలుస్తూ వస్తోంది. కేశినేని నాని 2 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా కేశినేని నాని పార్టీకి వ్యతిరేకంగా అన్నట్టుగా విమర్శలు చేసి తరహా రీతిలో వ్యవహరించడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేకుండా సమస్యలను సరైన రీతిలో పరిష్కరించే విధంగా నిట్టెం రఘురాం ఎన్నికను చంద్రబాబు కన్ఫర్మ్ చేసినట్లు టాక్. ఈ నియోజకవర్గం ఇన్ఛార్జి విషయంలో దేవినేని ఉమ కేశినేని నాని పేర్లను ముందుగా పరిశీలించినా గాని చివరాఖరికి నెట్టెం రఘురాంకే చంద్రబాబు మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మార్పుల ద్వారా చంద్రబాబు విజయం సాధిస్తారేమో చూద్దాం.